తెలంగాణలో ఒక పోరు ముగిసింది, అసెంబ్లీ దంగలు ఒక కొలిక్కొచ్చింది, ఇక లోక్సభ ఎన్నికల వంతు. మహా అయితే 3 నెలలే మిగులుంది. తెలంగాణలో మెజారిటీ ఎంపీ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా వ్యూహం సిద్ధం చేసుకుంటున్నాయి 3 ప్రధాన పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. గెలుపు కుర్రాల ఎంపిక, ప్రచార వ్యూహాలు, శ్రేణులకు దిశానిర్దేశం, ఇలా మొత్తం బిజీగా మారిపోయాయి 3 హైకమాండ్లు. రేవంత్ నేతృత్వంలో ఎన్నికల కమిటీ ఏర్పాటైంది. ఇవాళ రేపు ఎన్నికల సన్నాహక సమావేశాలతో సమరానికి సై అంటోంది బీజేపీ. నియోజకవర్గాల వారీగా సమీక్షలతో టార్గెట్లు కూడా ఫిక్స్ చేస్తున్నారు కేటీఆర్. తెలంగాణలో మళ్ళీ దంగల్ సౌండ్. లోక్సభ ఎన్నికల కోసం కసరత్తు, 3 పార్టీలకు ఇజ్జత్ కా సవాల్. ఉన్నది 17, ఎవరికెన్ని సారు కారు 16. 2019 ఎన్నికల్లో ఇది బీఆర్ఎస్ నినాదం, కానీ మొత్తం 17 సీట్లలో టీఆర్ఎస్ ఖాతాలో పడింది కేవలం 9 సీట్లే. ఇప్పుడు అధికారం కూడా కోల్పోయిన నేపథ్యంలో ఇంకాస్త ఎక్కువగా చెమటోడ్చాల్సిన తప్పనిసరి పరిస్థితి. ఈసారి బెటర్ పర్ఫార్మెన్స్ చూపించాలన్నది టార్గెట్. అందుకే రోజుకో పార్లమెంటు నియోజకవర్గం చొప్పున తెలంగాణ భవన్లో వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. తాజాగా ఆదివారం జహీరాబాద్ లోక్సభ సెగ్మెంట్ నేతలతో భేటీ అయ్యారు కేటీఆర్. మన బలహీనతలే కాంగ్రెస్ పార్టీ బలాలయ్యాయి, మనల్ని మనమే ఓడించుకున్నాం, ఈసారి మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వద్దు అని తమను తాము అలర్ట్ చేసుకున్నారు గులాబీ నేతలు. కొంతమంది చర్య కూడా తీసుకున్నాం, ఎవరైతే బయటపడ్డారో, రుజువైందో, అటువంటి వారికి చర్య తీసుకుంటుంది. ఇంత పెద్ద ఎలక్షన్లో ఒకరు ఇద్దరు 10 మంది ఉంటారు, కానీ సహజంగా చాలా మంది కార్యకర్తలు 1-2% మినహాయిస్తే 98% కార్యకర్తలు ప్రాణం తగ్గి పనిచేశారు. రాత్రి పగలు మేము క్యాండిడేట్గా మంచి పనిచేశారు. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ కూడా బ్రహ్మాండంగా మంచి సంఖ్యతో మెంబర్స్ గెలిపించుకుంటాం. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లకు ఎక్కువ సీట్లు ఇవ్వడం వల్లే పార్టీ ఓడిపోయిందని భావిస్తోంది బీఆర్ఎస్. అందుకే లోక్సభ ఎన్నికల్లో వ్యూహం మార్చి కొన్ని చోట్ల సిట్టింగుల్ని మార్చాలని డిసైడ్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో పార్టీకి అపూర్వ ఆదరణ దక్కింది కనుక ఇక్కడి లోక్సభ స్థానాల్లో టికెట్ల కోసం పోటీ పెరిగింది. చేవెళ్ల నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పేరు ఇప్పటికే ఖరారైంది. సికింద్రాబాద్ నుంచి తలసాని తనయుడు సాయి కిరణ్ కు అవకాశం కల్పిస్తారా లేదా అన్నది తెలియాల్సిందే. ఇక్కడ దాసోజు శ్రవణ్ ఆసక్తి చూపుతున్నారు. మల్కాజిగిరి నుంచి మల్లారెడ్డి కుటుంబంలో ఒకరికి ఛాన్స్ దక్కినా దక్కచ్చట. అటు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై గులాబీ శిబిరంలో ప్రపోజల్స్ వినిపిస్తున్నాయి. బలమైన అభ్యర్థులే బరిలో దింపాలన్న వ్యూహంలో భాగంగా కేటీఆర్ పేరు తెరపైకొచ్చింది. మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో ఏదో ఒకటి కేటీఆర్ కోసం రిజర్వ్ చేసే ఆలోచన జరుగుతోందట బీఆర్ఎస్ లో. మాజీ సీఎం కేసీఆర్ తో మంగళవారం కేటీఆర్ హరీష్ రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేటీఆర్ పోటీ చేసే అంశం కూడా కేసీఆర్ మనసులో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెలలోనే సమీక్షలు పూర్తి చేసి సంక్రాంతి తర్వాత అభ్యర్థుల జాబితాలు ఖరారు చేసి ప్రకటన చేసే అవకాశం ఉందట. ఆ వెంటనే ప్రచార వ్యూహాలు సిద్ధమవుతాయి. పార్టీ అధినేత కేసీఆర్ కోలుకొని ఫిబ్రవరి నెలలోనే జిల్లాల పర్యటన మొదలు పెడతారని స్వయంగా ప్రకటించారు మాజీ మంత్రి హరీష్ రావు. అటు బీజేపీ కూడా ఓటమి భారం నుంచి తేరుకొని లోక్సభ దంగల్కి ప్రిపేర్ అవుతోంది. అసెంబ్లీ కంటే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సానుకూలత ఉంటుందన్న అంశం 2019 ఎన్నికలు రుజువు చేశాయి. ఈసారి కూడా అదే ట్రెండ్ రిపీట్ అవుతుందని ఆశిస్తోంది కమలదండు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకోవడం, ఓట్ల శాతం కూడా పెరగడంతో లోక్సభ ఎన్నికలపై పెద్ద స్థాయిలో ఆశలు పెట్టుకుంది బీజేపీ. 2019 గెలుచుకున్న స్థానాల్ని రెట్టింపు చేయాలన్న సంకల్పంతో స్పెషల్ ఫోకస్ పెట్టింది జాతీయ నాయకత్వం. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు ఆలస్యం కావడం పార్టీకి డ్యామేజ్ పెరిగింది కనుక ఇప్పుడు ఆ తప్పిదం చేయకూడదని భావిస్తోంది బీజేపీ. అటు ఉత్తర తెలంగాణలో పార్టీకి మంచి పట్టు రావడంతో ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అమిత్ షా నాయకత్వంలో పార్లమెంట్ ఎన్నికల ప్రిపరేషన్ మీటింగ్ జరిగింది. మండల రాష్ట్ర స్థాయి నాయకులతో కూడా మాట్లాడారు అమిత్ షా. మరో విడతగా ఆది సోమవారాల్లో హైదరాబాద్ లో కీలక సమావేశాలు నిర్వహిస్తోంది బీజేపీ. కిషన్ రెడ్డి, కె లక్ష్మణ్, తరుణ్ జుగ్, సునీల్ బన్సల్ పాల్గొంటున్నారు. సిట్టింగ్ స్థానాలు మినహా మిగతా 14 చోట్ల ఎవరిని పోటీకి పెట్టాలన్నది ఇక్కడే ఫిక్స్ అవుతోందట. అన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉన్నాం మేము. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి బూత్ మాదే, ప్రతి పార్లమెంటు మాదే. 3వసారి నరేంద్ర మోడీ గారిని అధికారంలోకి తీసుకుని రావడంతో పాటు
దేశ చరిత్రలోనే అన్ని ఎంపీ స్థానాలు ఎవరు గెలవనంత గొప్ప రిజల్ట్ని ఇవ్వాలనేటువంటి దిశగా అడుగులు పడతా ఉన్నాయి. అది భారతీయ జనతా పార్టీకి ఒక పార్లమెంటరీ పార్టీ బోర్డు అనే ఒక విధానం ఉంటుంది. పార్లమెంటరీ పార్టీ బోర్డుకి రాష్ట్ర కమిటీ నుంచి వచ్చినటువంటి పేర్లని సేకరించిన పేర్లని స్క్రూటినీ చేసి పంపిస్తే భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డు తీసుకునే నిర్ణయం తుది నిర్ణయం అవుతా ఉంది. ఎస్, యాజ్ యూ రైట్లీ సెడ్, పోయినసారి నేను మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసినాను కాబట్టి ఈసారి కూడా పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నా. ఈ సమావేశంలోనే క్యాంపెయిన్ షెడ్యూల్ కూడా ఖరారు కాబోతోంది. ప్రతి లోక్సభ సెగ్మెంట్లో 2 బహిరంగ సభలు మోదీ, అమిత్ షా, నడ్డా పర్యటనలో ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల చివరి వారం నుంచే తెలంగాణలో ప్రచార హోరు మొదలు పెట్టబోతోంది కమలం పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో కూడా ఇదే ఊపు కంటిన్యూ చేయాలన్న తపనతో ఉంది. దానికి తగ్గట్టు సమాయత్త చర్యలు వేగవంతమయ్యాయి. ఈసారి 12 నుంచి 14 ఎంపీ స్థానాలు గెలవడమే టార్గెట్. మంత్రులందరినీ లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమించి అప్రమత్తం చేసింది అధిష్టానం. వీలైనంత త్వరగా 6 గ్యారంటీని అమలు చేసి వాటినే ప్రచారాస్త్రాలుగా మార్చుకుని ఆ ధీమాతోనే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలన్నది ప్లాన్. 10కి తగ్గకుండా సీట్లు సాధించి అపోజిషన్ ఎదుట తలెత్తుకు తిరగాలన్నది టార్గెట్. అంతే సీరియస్ గా సీఎం రేవంత్ అధ్యక్షతన 25 మంది సభ్యులతో పీసీసీ ఎన్నికల కమిటీ ఏర్పాటైంది. విడతల వారీగా సమావేశమై అభ్యర్థుని ఖరారు చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి ఇస్తారు. అక్కడ జరిగే వడబోత తర్వాత ఫైనల్ లిస్టు రిలీజ్ అవుతుంది. ఎలాంటి ప్రయోగాలు చేయకుండా పార్టీ విధేయులకే లోక్సభ టికెట్లు ఇవ్వాలని డిసైడ్ అయింది టీ కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు సెగ్మెంట్లలో వార్ వన్ సైడ్ అన్నట్టుగా కాంగ్రెస్ అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. లోక్సభ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా అంతే ఆధిపత్యం చూపించాలన్నదే లక్ష్యం. ఇలా 3 పార్టీలు 3 నెలల కార్యాచరణతో లోక్సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. ఉన్నదే 17. కానీ 3 పార్టీలు తలో 10 సీట్లు గెలుచుకోవడానికి స్క్రీన్ ప్లే రాసుకుంటున్నాయి. ఎవరికి వాళ్లు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అసెంబ్లీ దంగల్ కంటే లోక్సభ దంగల్ యమ సీరియస్గా మారబోతోంది.